స్పెషల్ ఆపరేషన్ టీమ్ శంషాబాద్ జోన్ మరియు కొత్తూరు ఇన్స్పెక్టర్ శ్రీధర్ ఆధ్వర్యంలో ఒక ఖచ్చితమైన సమాచారం మేరకు 214 కేజీల గాంజాను సీజ్ చేయడం జరిగింది. ఈ గాంజాను రవి నాగరాజు అనే ఇద్దరు వ్యక్తులు సీలేరు మన ఆంధ్ర ఒరిస్సా బార్డర్ నుంచి తీసుకొస్తున్నట్టుగా మనకు సమాచారం ఉంది. అక్కడి నుంచి వచ్చిన తర్వాత వాళ్ళు కొంతమంది మహారాష్ట్రకు చెందినటువంటి చందేకర్ అని, బాలు అని, రాజేంద్ర అని, ఇట్లా వాళ్ళు ఒక అహ్మద్నగర్ చెందినటువంటి వాళ్ళు. ఈ మెటీరియల్ కొనడానికి అక్కడి నుంచి వచ్చిన బండిలో నుంచి వాళ్ళ మహారాష్ట్రకు చెందిన బండిలోకి మార్చుకునే క్రమంలో రాత్రి 1 గంట ప్రాంతంలో స్పెషల్ ఆపరేషన్ టీం మరియు శంషాబాద్ సంబంధించినటువంటి కొత్తూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఇది జరిగింది. ఇందులో దాదాపు 2 కిలోల చొప్పున ఒక్కొక్క ప్యాకెట్ ఉంది. 107 ప్యాకెట్లు దాంట్లో మనం చూడడం జరిగింది. టోటల్ ఇది 214 కేఎస్ గాంజా. దీంట్లో 210,000 నగదును కూడా సీజ్ చేయడం జరిగింది. ఒక 5 మొబైల్ ఫోన్స్, 3 కార్లు కూడా సీజ్ చేయడం జరిగింది. ఇక మా దగ్గర కస్టడీలో ఉన్నటువంటి వ్యక్తులే కాకుండా ఇంకొక 4 కూడా మాకు దొరకాల్సి ఉంది. మెయిన్ రవి నాగరాజు అని ఒక అతను, రవి వరంగల్ నాగరాజు అన్నట్టు సూర్యాపేట చెందినటువంటి వాడు. సో వీళ్ళిద్దరినీ అప్రహెండ్ చేయడానికి టీమ్స్ డిప్యూట్ చేయడం జరిగింది. వాళ్ళు పట్టుకున్న తర్వాత కూడా మనకి ఇంకా కొంత సమాచారం తెలుస్తుంది. ఈ దీని వెనకాల ఎవరున్నా కూడా కఠినంగా శిక్షించడం జరుగుతుంది. ఇట్లాంటి గాంజా మత్తు పదార్థాలు మన ముఖ్యంగా రాష్ట్రంలో యువత ఈ మత్తు పదార్థాలకు బానిసలై ఈ సమాజంలో మనకు నేరాలకు పాల్పడేటటువంటి అవకాశాలు కూడా చాలా ఉన్నాయి. మీరు ఎన్నో కేసులలో చూశారు. కాబట్టి మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ గాంజా మరియు నార్కోటిక్ డ్రగ్స్ మీద ఒక రివ్యూ చేయడం కూడా జరిగింది ఇంతకుముందు. ఆ విధంగానే మా సిపి గారు స్టీఫెన్ రవీంద్ర సార్ ఆధ్వర్యంలో సైబరాబాద్ పోలీస్ దీనిపైన రోజు స్పెషల్ డ్రైవ్స్ నిర్వహిస్తూనే ఉన్నాము. అప్పటి నుంచి ఎక్కడ గాంజా అమ్మడం కానీ వాడడం కానీ జరుగుతున్న వాళ్ళందరినీ పట్టుకొని అరెస్ట్ చేయడం జరుగుతూ ఉన్నది. ఈ మధ్యకాలంలో ఇది పెద్ద మొత్తంలో మనము 200